ప్రియమైన బాలుకి సరిగమల పూర్వక నమస్సులతో రాయినది ఏమనగా, మా మనసుకు తగిలిన గాయానికి నీ పాటల లేపనం అద్దుకుంటూ మేమిక్కడ క్షేమంగానే ఉన్నాం అనుకుంటున్నాం. నీ క్షేమం గురించి మాకు బెంగలేదు, నువ్వున్న చోట అందరూ ఎలా ఉన్నారని అడిగే ఆలోచన లేదు. ముఖ్యంగా రాయినదేమనగా, నువ్వు భౌతికంగా లేవన్న వార్త విని మేము ఏడవలేదు, కన్నీళ్లు పెట్టుకోలేదు, గుండెలు బాదుకోలేదు, కూర్చున్న చోట కూలబడిపోనూ లేదు. ఎందుకు ఏడవాలి? నువ్వు ఏం సాధించలేదని ఏడవాలి? పాటను ఎంచుకున్న బాటలో నువ్వు చేయాల్సింది ఏం మిగిలిందని ఏడవాలి? అందుకే గుండె ఎంత బిగిసినట్టు ఉన్నా కళ్ళు మాత్రం తడవలేదు. నువ్వు పాడిన విషాద గీతాలు మనసులో తారాస్థాయి బృందగానం చేస్తున్నా సరే కన్నీళ్లు మాత్రం ఒలకలేదు. పోనీ కాసేపు కడుపులో దుఃఖం కళ్ళ మీదకి తెచ్చుకొని తేలిక పడదామని ప్రయత్నించినా దేనికి ఏడవాలి? అర్ధశతాబ్దం దాటి నువ్వు ఊరేగించిన పాట ఆగిపోయిందనా? చెవులకు తెలియకుండా నేరుగా మనసును తాకే నీ మాట ఇకపై వినపడదనా? ఏడు పదులు దాటినా పసివాడని నీ నవ్వు ఇక కనిపించదనా? ఆడియో టేపు నుంచి ఆన్లైన్ సింగింగ్ వరకు సినీ సంగీత ప్రపంచంలో వచ్చిన ఎన్నో మార్పులను, ఎందరో మహానుభావుల ఔన్నత్యాన్ని పొసగుచ్చినట్టు ఆవిష్కరించే పెద్ద బాల శిక్షయిక లేదనా? భాష ముచ్చటపడేంత భావగర్భితంగా ఉచ్చరిస్తూ సంగీత సరస్వతితో నిండిన నిండు కుండల తొణికిసలాడని నీ గాంధర్వ రూపాన్ని ఇక చూడలేమనా? దేనికోసం ఏడవాలి చెప్పు? ఎంత సంపదిచ్చావు మాకు, ఇంతని చెప్పాలంటే ఎలా కొలవాలి? ఏదని కొలవాలి? నువ్వు పాడిన పాటలనా? నువ్వు చెప్పిన మాటలనా? నువ్వు పంచిన అనుభవాలనా? నువ్వు నేర్పిన మర్యాదనా? నువ్వు తీర్చిదిద్దిన గాయకులనా? నీ ప్రభావంతో పాట బాటలో నడిచిన నడుస్తున్న గాయని గాయకులనా? నీ పాట వింటూ మేము పొందిన ఆనందన్నా? ఏదని కొలవాలి? ఎలా కొలవాలి? ఎంత ఆడించావు బాలు ఆ గాత్రంతో? ఎన్ని రాత్రులు నిద్రపుచ్చావు మమ్మల్ని నీ జోలతో? ఎన్ని భగ్న ప్రేమల గుండె మంటల్ని చల్లార్చావో కదా నీ మత్తుతో? ఎన్ని ఆలయ శిఖరాలపై నీ గానామృతం కురిసిందో, ఎందరి ఇష్టదైవాలను అభిషేకించిందో కదా? నువ్వు అలసిపోయావేమో అని మాకు అనిపించిన ప్రతిసారి అప్పుడే నువ్వు పాడిన ఒక పాట అలా తెమ్మరలా వచ్చి మా అలసట తీర్చేది. పోనీ నీ గొంతు అలసిపోయిందేమో అనుకుందామంటే, ఇదిగో ఇక్కడ మా కళ్ళ ముందు ఉన్నట్టే ఉండి అప్పుడే అక్కడ కచేరీ మొదలుపెట్టేశావు. ఇంకెందుకు ఏడవాలి బాలు మేము? మాకు అందకుండా, మాకు పంచకుండా నువ్వేం పట్టుకుపోయావని ఏడవాలి? నువ్వు పాడిన పాట కాస్త అటు ఇటుగా పాడే ప్రయత్నం చేసినా మాకు చప్పట్లకు ఎప్పుడూ కొరత రాలేదు, రాబోదు. నీ మాట గుర్తు చేసినా, సరదాకి నీ పాట ఎత్తుకున్నా క్షణాల్లో మేము 10 మంది అభిమానులను పోగేసుకోగలం. ఇంకెందుకు బాధపడాలి చెప్పు? అన్నమయ్యను ఇంకొంతకాలం పాడమని వెంకన్నస్వామి ఒక్కడే అడిగాడు. నిన్ను అడిగే దేవుళ్ళ సంగతి నాకు తెలియదు కానీ మాబోటి వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో తెలుసా? సంగీత ప్రపంచంలోని పాటకు మోగిన చప్పట్లంత, 5 దశాబ్దాలు నీ పాట పుట్టించిన పరవశమంత, పాట కోసం నువ్వు పడిన తపనంత, పాటను నువ్వు ఊరేగించిన దూరమంత, 1000 పాటలకు నీ గొంతులో వేసిన గమకమంత, ఎంత చేసినా సరే 2 చేతులు జోడించి మా మానవ ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని నీకు ముందే తెలుసు. అందుకేనేమో వెళుతూ వెళుతూ మాకు ధైర్యం చెప్పి నీ భౌతిక నిష్క్రమణకు మమ్మల్ని సిద్ధం చేసి మరీ వెళ్ళావు. ఇక్కడే ఈ ఉత్తరం ముగించే చోటే కళ్ళు ఎందుకో తడుస్తున్నాయి బాలు, గుండె ఎందుకో ఇంకా మోగగా బిగుసుకుపోతున్నట్టుగా ఉంది. బహుశా
నువ్వు పాడాలనుకున్న పాట ఏదైనా ఉండి ఉంటే, ఒకవేళ ఉండి ఉంటే అది మిస్ అయిపోయామనేమో. నువ్వు చెప్పాలనుకున్న మాట ఏదైనా ఒకవేళ వాయిదా పడి ఉంటే అది వినే భాగ్యం కోల్పోయామనేమో. ఒక విపత్తుపై నువ్వు పోరాడుతూ మాకు ఇచ్చిన థమ్సప్ తిరిగి నీకు ఇవ్వడానికి మాకొక అవకాశం ఇవ్వలేదనే లోటు కాబోలు. అయినా సరే, జీవితాన్ని గెలిచి సగర్వంగా నువ్వు వెళితే మేమెందుకు ఏడవాలి? ఈ దేశం మువ్వన్నెలు నీకు సలాం చేస్తుంటే మేమెందుకు కన్నీరు పెట్టాలి? కన్నవాళ్ళు నేను సంతృప్తిగా సగర్వంగా మళ్ళీ తమ ఒడిలోకి తీసుకుంటుంటే మేమెందుకు కుంగిపోవాలి? మా భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయడానికి బోలెడు పాటలున్నాయనేవి వింటాం, వింటూనే ఉంటాం. మా బాగోగుల గురించి నువ్వేమి చింతించుకు. హాయిగా నీకు ఇష్టమైన ఐస్ క్రీములు తింటూ, చల్ల చల్లని కూల్ వాటర్ తాగుతూ, చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తూ, హాయిగా నవ్వుతూ, నీకెంతో ఇష్టమైన మహమ్మద్ రఫీ పాట వింటూ నిద్రపో. ఉంటాను మరి, ఇంతే సంగతులు, చిత్తగించవలెను. ఇట్లు నీ అభిమాని.